నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బీజేపీ ప్రభుత్వాలపై ప్రజా సంఘాల ఆగ్రహం మణిపూర్ అకృత్యాలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ कांग्रेस मैनारटी नेतलपै सीपी की बीआरएस फिर्यादु मंत्री गंगुलपै आरोपणलु चेस्ते सहिंचबोमनि हेच्चरिक पर्मिनेंट चेयालनि सेकंड एएनएम ल धर्ना हामीलु अमलु चेयलेदनि कांग्रेस निरसन करीमनगर रेलवे स्टेशन को आधुनिक हंगुलु वर्चुअल प्रारंभानिकि एर्पाट्लु इक वार्तल विवरालु मणिपूर लोनी अकृत्यालनु व्यतिरेकिस्तू देशं एकताटि पैकोच्चि बीजेपी सर्कारुनु निलदीयालनि पिलुपुनिच्चारु प्रजा गायकुरालु विमलक्क खरीदैन वनरुलनु कार्पोरेट शक्तुलकु कट्टबेट्टेंदुकु मताल मध्य चिच्चुपेट्टि राष्ट्रानि रावण कास्टन्ला मार्चारनि आंदोलन व्यक्तं चेशारु मणिपूर्लो कूकी मैतेई ई रेंडु तेगल समस्यगा चूडवद्दनि देश समस्यगा परिगणिंचालन्नारु मणिपूर् घटननु व्यतिरेकिस्तू करीमनगर्लो अखिलपक्षं आध्वर्यंलो शांति र्याली निर्वहिंचारु నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం ప్రెస్ భవన్లో సమావేశమయ్యారు సాంస్కృతిక బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి ప్రజా గాయకురాలు విమలక్కతో పాటు పలు పార్టీల నేతలు సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపైన మండిపడ్డారు మణిపూర్లో జరిగిన అకృత్యాలను తీవ్రంగా ఖండించారు అఖిలపక్ష ప్రతినిధులు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు బయటకు రాకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తొక్కి పెడుతుందని ఆరోపించారు అంబానీ అదానీ లాంటి సంస్థలకు అక్కడి విలువైన సంపదను దోచిపెట్టేందుకు కూకీ మైతేయి తెగల మధ్య చిచ్చుపెట్టిందని మండిపడ్డారు వీటిని ఆ ప్రాంత సమస్యగా మాత్రమే చూడవద్దని దేశ సమస్యగా పరిగణించాలని ప్రజలను కోరారు మణిపూర్ ఘటనలపై యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చి బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నగేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పాల్గొన్నారు గుట్టల్ని అపారమైనటువంటి వనరుల సంపదని అదానీ లాంటి వాళ్ళ కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు అనేటువంటిది వాస్తవం మైతేయిల్లో ఉన్నటువంటి ఒక మహిళని ఏదో చేశారని ఫేక్ వీడియోని సృష్టించి ఇవాల మొత్తంగా దాన్ని ఒక మతం రంగు పులిమి అక్కడ ఒక హింసాకాండను చేసింది ఇవాల బీజేపీ ప్రభుత్వం దాన్ని మొత్తం ఆక్యుపై చేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా దీని మనం చూడాలి అందుకు కొంతమంది మహిళల్ని నగ్నంగా ఊరేగించినటువంటి పరిస్థితిని ఒకటి కాదు రెండు కాదు చాలా అకృత్యాలు బయటికి వచ్చాయి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే నెలల తరబడి దాన్ని తొక్కిపెట్టి దాన్ని బయటి రానియకుండా చేసి వాళ్ళకు వాళ్ళకు మధ్యన ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టి వాట్ని వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నటువంటి దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాల దేశమంతా ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది మన సమస్యగా భావించాలి ఇది మాది మా దేశ సమస్య మా దేశాన్ని మనం కాపాడుకోవాలి నిజంగా దేశభక్తులు ఎవరైనా कांग्रेस मैनारटी नेतलपै चर्यलु तीसुकोवालनी सीपी की फिर्यादु चेस्तुन्नट्लु तेलिपारु बीआरएस मैनारटी सेल प्रतिनिधुलु करीमनगर लो सुडा डायरेक्टर शेख यूसफ फहद बाबू जानी तो पाटु
పలువురు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్పై కరపత్రాలు పంపిణీ చేయడాన్ని తప్పుపట్టారు. ఎన్నికలకు ముందు వారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసేందుకు మరొకసారి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక ముందు ఇలాంటి ప్రచారం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కరీంనగర్ సిపి గారికి మా టౌన్ మైనారిటీ అందరం కలిసి ఇది తప్పు, వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళని కఠిన ఇంకా శిక్షించాలి, వాళ్ళని పిలిచి మాట్లాడి వారు ఎందుకు చేశారు మా అన్న మీద ఖచ్చితంగా మేము ఇజ్జత్ దావా వేయాలని మనం ఇప్పుడు కరీంనగర్ సిపి గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మా పార్టీ ద్వారా కూడా వారికి మరోసారిగా హెచ్చరిస్తున్నాం. మైనార్టీ ప్రజలను మభ్యపెడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడంలో నంబర్ వన్ ఉన్న స్థానం అంటే అది కాంగ్రెస్ పార్టీ, ఎంఎం పార్టీ అనేది విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రాబోయే ఎలక్షన్స్లలో మళ్ళీ మంత్రి గారికి జనాలు మళ్ళా గెలిపిస్తారనే ఒక ఉద్దేశంతో అదే పనిలో పెట్టుకొని మీరు ఈ పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కరీంనగర్ విద్యార్థి విభాగం పక్షాన కరీంనగర్ సిపి గారికి ఈరోజు మేము కంప్లైంట్ ఇస్తున్నాము, దానిపైన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చేస్తున్న వాటిపై ఇమీడియట్లీగా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను కఠిన శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ డిఎంహెచ్ఓ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టారు సెకండ్ ఏఎన్ఎంలు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చెలో అసెంబ్లీకి వెళ్తూ ఉండగా అక్రమంగా అరెస్టు చేశారన్నారు. 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయకుండా కొత్తగా నోటిఫికేషన్ వేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 4,200 మంది సెకండ్ ఏఎన్ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మాకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఏమి లేకుండా మాకు వెంటనే సెకండ్ ఏఎన్ఎంలందరినీ రెగ్యులేట్ చేయాలి. మేము కరోనా టైంలో చాలామంది మా ఇంట్లో ఫ్యామిలీలకి దూరంగా వండుకుంటూ మేము ఎన్నో రోజులు కష్టపడి మాకు ఊళ్ళో అందరు మమ్మల్ని వెలి వేసినా కానీ మేము అందరికీ సేవలు చేసుకుంటూ చేస్తున్నాం. కానీ మాకు చాలా అన్యాయం జరిగింది. మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని మేము కేసీఆర్ని అదొక్కటే మేము విన్నవించుకుంటాం. మాకు ఎలాంటి ఏమి లేదు, మేము రాసే పరిస్థితుల్లో లేము. అందరికీ మేము 15 సంవత్సరాల నుంచి ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మా సమస్యలను పరిష్కరించండి, మాకు కనీస వేతనాలు ఇవ్వండి, మాకు అన్ని ఏ ఇతర మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో పాటుగా సమానంగా మాకు వేతనాలు ఇవ్వాలని పోరాటం చేసి అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకొని ఎడల నిన్న అసెంబ్లీ వైపు పోవడం జరిగింది. కాబట్టి దీన్ని అరెస్టు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం వెంటనే సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గం పదవీ కాలం 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు జరుపుకున్నారు. నగరంలోని మార్కెట్ యార్డులో పాలకవర్గ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్రావు హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారాయన. అనంతరం మార్కెట్ యార్డులో పాలకవర్గంతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ వేడుకల్లో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్గౌడ్, సింగిల్ విండో చైర్మన్ శ్యామ్ సుందర్, డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. ఈ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. స్థానిక నాయకులతో కలిసి కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు యూత్ కాంగ్రెస్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు నాగిశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్స్ తరహా ఆసుపత్రి, కళాభారతి నిర్మాణాలు చేపట్టలేదని ఆరోపించారు. 9.5 ఏళ్లుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. మానేర్ రివర్ ఫ్రంట్ను, ఎల్ఎండి దగ్గర ఉన్న మానేర్ రివర్ ఫ్రంట్ను మైసూర్ ప్యాలెస్ లాగా ఒక 300 ఎకరాల ఒక ఉద్యానవనంగా తీర్చిద్దామని చెప్పినావు, ఒక్కసారి మానేటంతో పోతే తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న కళాభారతిని రవీంద్ర భారత్ లాగా మార్చని చెప్పినావు, ఒక్కసారి కళాభారతి పోతే కనీసం పెయింట్ కూడా వేయలేదు. అంతేకాకుండా ఈ జిల్లాకు సంబంధించిన చొప్పా నియోజకవర్గంలో మిడ్ మానేర్ నిర్వాసులకు వాళ్ళకు సంబంధించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా విభాగాన్ని ప్రకటించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం. నగరంలోని ప్రెస్ భవన్లో ఇందుకు సంబంధించిన నియామకపు పత్రాలను అందజేశారు. జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా గున్నాల కర్ణాంబ,
నగర అధ్యక్షురాలిగా కూరపాటి సింధూజతో పాటు పలువురిని నియమించినట్లు తెలిపారు. మహిళా సమస్యలపై పోరాడాలని వారికి ఆయన సూచించారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టామని, రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి మీరు బీసీ సంఘం కోసం నిరంతర కృషి చేయాలి. ఈ రోజు నుంచి మీకు కరీంనగర్ ప్రశ్నలో పూర్తి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. మీరు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై మీరు పోరాటం చేయాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. బీసీలకు ఏ కష్టం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఏ కష్టం వచ్చినా మీరు నిరంతరం పోరాటం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రణవ్ వాయిలెట్ హీలింగ్ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు ట్రైనర్ శివ. కరీంనగర్లో కొంతమందికి హీలింగ్ పైన శిక్షణ ఇచ్చారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక జబ్బులకు ఈ హీలింగ్ ద్వారా రిలీఫ్ లభిస్తుందని తెలిపారు. హీలింగ్ పరికరం ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇంజనీర్ కోల అన్నారెడ్డి మహిళలు పాల్గొన్నారు. సింపుల్ టెక్నిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ కెన్ హావ్ ది హెడేక్, దే హావ్ మైగ్రేన్ పెయిన్, దే హావ్ పీరియడ్ పెయిన్, దే హావ్ టూత్ పెయిన్ అండ్ ఎనీ వన్ ఆఫ్ దిస్ పెయిన్ ఈజీలీ ఈవెన్ చిల్డ్రన్ కెన్ హీల్, ది స్మాల్ చిల్డ్రన్ కెన్ హీల్. సో వి వాంట్ గివ్ దెమ్ ద హీలింగ్ వన్ లైక్ దిస్ వన్ సో దే కెన్ లెర్న్ టు హీల్ దెమ్సెల్ఫ్. దిస్ క్లాస్ ఇస్ హియర్ టు టీచ్ పీపుల్ మెనీ విమెన్ హావ్ ప్రాబ్లమ్ పీరియడ్ పెయిన్, బ్లీడింగ్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, delivery problem, marriage problem, all that, one teach them so they can heal themselves. That's our mission today, to travel to Andhra, Telangana today to teach people. అంటే ఆడవాళ్ళకి పీరియడ్ పెయిన్ అనే దానికి ఎక్కడా కూడా సమస్యకి పరిష్కారం లేదు. పీవీహెచ్లో రెండే రెండు నిమిషాల్లో పీరియడ్ పెయిన్ తగ్గించగలము. ఇక్కడ యాసిడిటీ, పంటి నొప్పి ఇలాంటివన్నీ రెండు నిమిషాలలో తగ్గించుకోగలము. ఎండోమెట్రియోసిస్, పిల్లలు పుట్టకపోవటము లేదా ఎటు అవయవాలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పీవీహెచ్ వాండ్ ద్వారా, ఈ వాండ్ ఫ్రీగా ఇస్తారు సారు వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ, దీంతో హీలింగ్ అనేది చేసుకుంటాము. కరీంనగర్ శివారు కేబుల్ బ్రిడ్జ్ వద్ద గల దర్గాలో హజరత్ షేర్ అలీబాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అబ్దుల్ వసీం బారి ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలో బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, సున్నీ మర్కజ్ మిలాద్ కమిటీ అధ్యక్షులు హఫీజ్ సయ్యద్, మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, మౌలానా అలీముద్దీన్ నిజామీ, జామా మసీద్ అధ్యక్షులు సయ్యద్ రియాజుద్దీన్ ఖాద్రీ, మౌలానా ఖయూమ్ జియామీ తదితరులు ప్రార్థనలు చేశారు. సయ్యద్ నదీం, సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కరీంనగర్, మానకొండూర్, నుస్తులాపూర్, ఎల్ఎండి కాలనీ, చింతకుంట ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కరీంనగర్ లోని మానేరు విద్యా సంస్థల్లో ముందస్తుగా ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు రంగురంగుల దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను తీసుకొచ్చి తమ స్నేహితులకు కట్టి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ లోని జాన్సన్ గ్లోబల్ స్కూల్లో ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు టీచర్లు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ఎలక్షన్ విధి విధానాలు తెలిపేలా మాక్ పోలింగ్ నిర్వహించారు. కేబినెట్ ఇన్స్టలేషన్ మాక్ పోలింగ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జయప్రకాష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. This is Johnson Global School principal. We are very happy to conduct or install the cabinet installation. Today it's a very great day. Why? Because the children is having the very good awareness on the cabinet installation, that is mock elections which we are conducting today. And this program is specialization for the awareness of the children. Why? Because today the right to vote, it is very important. So nowadays right to equality, it is there. After the completion of 18 years of age, we are calling it as adult franchise system. But the children to know the system, we are conducting this type of elections. And this is the very good program which we have condemned the system in the form of awareness. And we are very happy to inform all the people. Thank you very much. Now we are conducting elections in our school to bring awareness in students about elections. Elections plays a very important role in our
in our daily life. We need to elect a good and responsible leader who always look about our problems. Democracy is about inclusiveness and equality. It doesn't matter that we were men or women, black or white, Hindus or Muslims. It is only based upon the equality. By these elections, we are known that how to utilize our right to vote act. So there is my special thanks to school and management. కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ పీజీ కాలేజీలో ఉమెన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ టీం లీడర్ వెంకీ మంకీ హాజరయ్యారు. విద్యార్థి దశలో క్రమశిక్షణ అవసరమని, ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా స్కిట్ చేసి విద్యార్థులను అలరించారు. కళాశాల కరస్పాండెంట్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ, అడ్మిషన్లలో తమ కళాశాల రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపల్స్ టి లింగమూర్తి, సతీష్ గౌడ్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. టాప్ లెవెల్లో మనం ఉంచడానికి చేసాం కనుకనే ఈరోజు మనం తెలంగాణలోనే మంచి పొజిషన్గా మనం ఎదగలిగాము. అందుకేంటంటే ప్రతి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డిసిప్లిన్ ఇస్ ద ఫస్ట్ యువర్ ద ప్రియారిటీ. క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ కావాలి. ప్రతి క్లాసెస్లో ఉన్నప్పుడు చేసే అకాడమిక్స్లో కూడా మీకు ఇంటర్వెల్స్ ఉంటాయి. అండ్ పేరెంట్స్ అందరికి కూడా ఇంత మంచి కాలేజ్ మన కరీంనగర్లో ఉండడం నిజంగా చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ మీరందరూ కూడా త్వరపడండి. అండ్ ఇక్కడ విచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు పిల్లలతో కలిసి నేను కూడా ఒక్కడిని అయిపోయాను. ఈరోజు మళ్ళీ స్టూడెంట్గా అయ్యాను. నిజంగా ఇక్కడ ఫ్యాకల్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బోధన చాలా బాగుంది. నేను ఇక్కడ పరిసరాలు కూడా చూశాను. అండ్ ఓల్డ్ బిల్డింగ్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా వీళ్ళు స్టడీ అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలకు మోటివేషన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి కాలేజ్ మన కరీంనగర్లో ఉండడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో జీపీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు సామాజిక కార్యకర్త బామండ్ల రవీందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మిక ప్రతినిధులతో చర్చించి సమ్మెను విరమింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం 19,500 రూపాయలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు గడించవచ్చన్నారు గ్రామ భారతి గౌరవ అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు. కరీంనగర్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ నిర్వహించిన ఉత్పత్తి సంస్థల ప్రతినిధుల సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. సమిష్టి ఉత్పత్తుల ద్వారా నష్టాలను నివారించవచ్చని, ప్రస్తుత సాగు విధానంలో మార్పు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పెద్దపల్లి రైతు సంస్థ అధ్యక్షులు నల్వాల సుధాకర్, గ్రామ భారతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోమటిరెడ్డి రాజారెడ్డి పలు అంశాలపైన రైతులకు వివరించారు. వ్యవసాయంలో విశేష సేవలు అందించిన జనార్దన్ రావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ భారతి రైతు ఉత్పత్తి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పూదరి నందన్ కుమార్, రాష్ట్ర సుస్థిర వ్యవసాయ సంస్థ ప్రతినిధి గాంధారి యాదవ్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వర్, నల్వాల సుధాకర్, న్యాలకొండ శంకరయ్య పాల్గొన్నారు. రైతు ఉత్పత్తి సంస్థలు వారు ఎలా నడిపించాలి, లాభకరంగా రైతులకు చాలా లాభాలు వచ్చే విధంగా వారు తెలియజేశారు. హైదరాబాద్ నుండి కోమటిరెడ్డి రాజారెడ్డి గారు వచ్చారు, మరియు వారి యొక్క సీఈఓ నందన్ కుమార్ గారు, వీరిద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చాలా సంవత్సరాలు పనిచేసి అక్కడ సంస్కృతి నచ్చక మన ప్రాంతపు సంస్కృతిని వారు అవలంబించాలని కుటుంబంతో సహా ఇక్కడికి మళ్ళీ తరలి వచ్చేసి ఇక్కడ రైతులకు ప్రాతినిధ్యం వహించి రైతులకు చాలా లాభం వచ్చే విధంగా వారి యొక్క తెలివితేటలను ప్రదర్శించి వారు ఈరోజు ఇచ్చినటువంటి వారి లెక్చర్లో మరి రైతులకు లాభం వచ్చేటువంటి చాలా విధాలు ఉన్నాయని తెలిసినవి. కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ రైల్వే స్టేషన్కు కోట్ల రూపాయలను మంజూరు చేయగా, ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్ని నెలల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో ప్రయాణికులకు దర్శనమియ్యనుంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయేలా ఆధునీకరించనున్నారు. అభివృద్ధి పనులతో ఈ స్టేషన్కు ఆధునిక హంగులు తీర్చిదిద్దనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం క్రింద తెలంగాణలో 21 రైల్వే స్టేషన్లకు 894 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రామగుండం స్టేషన్ల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నారు. 26 కోట్ల 60 లక్షల రూపాయలు కరీంనగర్ రైల్వే స్టేషన్కు నిధులు మంజూరవ్వగా అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. వర్చువల్ విధానంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా కరీంనగర్ రైల్వే స్టేషన్ సరికొత్త లుక్స్ తో దర్శనం ఇవ్వనుంది. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను టికెట్ రిజర్వేషన్ కౌంటర్ కి రిజర్వేషన్ చేయించుకుందామని వచ్చాను. అన్స్పెక్టర్ చూస్తే ఇక్కడ చాలా మోడిఫికేషన్ చాలా అయిపోతుంది, చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది. దట్టు ఈరోజు ఏదో ఫండింగ్ ఇచ్చారట, కొత్త స్టేషన్గా ఇంకా హైలీ డెవలప్డ్గా అవుతుందని చెప్పి చెబుతున్నారు స్థానికులు. ఇక్కడ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. కరీంనగర్కు ఒక మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. ఇది మాత్రం చాలా సంతోషం మన కరీంనగర్ ప్రజలకు కానీ మనకు కానీ. ఎవ్రీథింగ్ హ్యాపీ, థ్యాంక్ యూ. నా పేరు ఎండి గఫార్ అండి, రైల్వే వైస్ ప్రెసిడెంట్ని. నేను ఇక్కడ అడ్డా నోటి బాగా అవుతుంది, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయితే మాకు కూడా ఉపాధి కలుగుతుంది, ఇక్కడ మాకు కూడా మంచి జరుగుతుంది. ఎంత తొందరగా డెవలప్ అయితే అంత మంచి సార్. మాకు కూడా ఈ 2004 నుంచి ఇక్కడ నడిపిస్తున్నాం, కానీ ట్రైన్లు ఎక్కువ ఏం లేవు. ఈ ఇప్పుడన్నా కొంచెం ట్రైన్లు పెంచాలి, షేడీకి అటు ఇటు పెంచితే మాకు కూడా లాభం ఉంటుంది. ఇప్పుడు వచ్చే ట్రైన్ కూడా ఒకటి క్యాన్సిల్ అయింది, దాంతో బాగా ఇబ్బంది అవుతుంది. ఒకటి ట్రైన్ వస్తుంది, మన శుక్రవారం ఒకటి వస్తుంది. స్టేషన్ ఎంత డెవలప్ అయితే అంత మంచిగా ఉంటుంది సార్. మాకు కూడా ఉపాధి కలుగుతుంది, ఎంత మంచిగా అయితే అంత మంచిది. మాకు ఎంత త్వరగా డబ్బులు ఇస్తే అంత మంచిది సార్. అటు కార్మికులకు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు 26 కోట్లు మనకు కరీంనగర్ శాంక్షన్ చేశారు. అభివృద్ధి అయితే మోడీ గారి దయ వల్ల మాకు కూడా మంచి అభివృద్ధి జరిగితే మాకు కూడా మంచిగా ఉంటుంది సార్ అనుకుంటున్నాం సార్. రైల్వే స్టేషన్ రూపురేఖలను ఆధునీకరించేలా రైల్వే అధికారులు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. స్టేషన్ దగ్గరలోనే కోట్ల రూపాయలతో ఆర్ఓబిని నిర్మిస్తూ ఉండగా ఆర్ఓబి నుండి స్టేషన్ వరకు అవసరమైన వసతులను కల్పించనున్నారు. దీనివల్ల నేరుగా ప్లాట్ఫామ్ వరకు వాహనాలు వెళ్లే సదుపాయం కలగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ప్రయాణికులను కనువిందు చేయనుంది. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ రావాలని కోరుతూ మేనేని యువసేన ఆధ్వర్యంలో కొండగట్టుకు మహాపాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యువసేన ప్రతినిధులు మాట్లాడుతూ రోహిత్ రావుకు టికెట్ రావాలని కొండగట్టుకు మహాపాదయాత్ర చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలిపారు. వారికి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కొత్తపల్లి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రూరల్ మండల నాయకులు కామిరెడ్డి రామిరెడ్డి, బీసీసీఎల్ నాయకులు రుద్ర మనోహర్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఖలీం మద్దతు తెలిపారు. రోహిత్ అన్న యువసేన, అలాగే మా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కోటి నేతృత్వంలో ఈరోజు కొండగట్టు అంజనేయ స్వామి గారికి దర్శనం చేయడానికి కరీంనగర్ నుండి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఈరోజు మేము కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ మేనిని రోహిత్ రావు అన్న గారికి రావాలని, అలాగే రోహిత్ అన్న కరీంనగర్ ఒక యువ నాయకుడుగా ఎమ్మెల్యేగా గెలవాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. బీఆర్ఎస్ మైనార్టీ నేతల సవాల్కు స్పందించారు కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులు. కరీంనగర్ పద్మానగర్లోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజ్, ఎస్ఏ మోసిన్ మీడియాతో మాట్లాడారు. తాము ప్రస్తావించిన అంశాలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, వేదిక తేదీని ప్రకటించాలని ప్రతి సవాల్ చేశారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా విషయంలో తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కమ్రుద్దీన్, నిహాల్, హైమద్, లాయిక్, ఇర్ఫాన్, ఎండి చాంద్ పాల్గొన్నారు. పెద్ద నాయకులు కానీ మైనార్టీ నాయకులు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు దీనిపై చర్చకు సిద్ధమా? రండి, మేము అన్ని ఆధారాలతో సహా రుజువు చేస్తాము. మీ దగ్గర ఏం ఆధారాలున్నా రుజువులున్నా మా దగ్గరకు రండి, చర్చకు సిద్ధం. స్థలము టైము మీరే డిసైడ్ చేయండి. ఇలా ఒక దొంగ అయినటువంటి ఒక ప్రజాప్రతినిధికి మీరు ఒక ముస్లిం మైనార్టీలో ఉండి కొమ్ము కాయడం, ఇది ఇస్లాంలో కూడా తప్పు. ప్రజాప్రతినిధులుగా మీరు కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. కావున జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్పక్షంగా నేను కోరుచున్నాను, కరెక్ట్ మీరు ఒక ప్రజా ఒక మైనార్టీలకు ప్రజాప్రతినిధులుగా మీరు ఉంటే ఖచ్చితంగా దీనికి చర్చకు సిద్ధం కావాలని.
ఎస్ఎఫ్ఐ బృందం విద్యార్థి చైతన్య మహాపాదయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ రోజు నగరానికి చేరుకున్న సందర్భంగా సభ్యులకు ఘనస్వాగతం పలికారు ఆ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనికరపు రజనీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో సమస్యలు తెలుసుకుని సర్కారు దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ మహాపాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ పోరాటాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఎం పూజా, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, వినీష, సురేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, చదువుకున్న వారి కార్యకర్తలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి, అదే విధంగా అద్దె భవనాలను హాస్టల్ సొంత భవనాలను నిర్మించాలి, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి, అదే విధంగా జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లు ఈరోజు అద్దె భవనాల్లో ఉంటున్నాయి, వీటన్నిటికి సొంత భవనం నిర్మించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ యాత్ర డిమాండ్ చేస్తున్నది. ఈ యొక్క యాత్ర 7వ తేదీన కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ యొక్క భారీ బహిరంగ సభలో వేలాది మంది విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. 2 గంటల పాటు సమ్మె చేశారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల స్థితిగతులను గుర్తించిన కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ముందుకొచ్చారని, దీన్ని ఆమోదించాలని గవర్నర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నేత మనోహర్ తో పాటు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిరివేణి రామ రాజయ్య, ఎంపీటీసీ మమత, ఉప సర్పంచ్ ఓదేలు, వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ, రైతులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో చోటు చేసుకుంది. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నర్సింగ్ ఎడ్లను పొలానికి తీసుకువెళ్తున్న క్రమంలో కింద పడి ఉన్న కరెంటు పోల్ వైర్ ఎద్దుకు తగిలింది. గమనించిన రైతు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లి వచ్చేసరికి ఎద్దు మృతి చెందింది. విషయం తెలుసుకున్న సెస్ డైరెక్టర్ శ్రీనివాసరావు రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ తదితరులు బాధిత రైతును పరామర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, కోఆప్షన్ సభ్యురాలు ఫాతిమా ఖలీం తదితరులు కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ముత్యాల రవీందర్, అంతటి అన్నయ్యగౌడ్, మినిపాల ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే పెద్దపల్లి అభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదన్నారు. రోడ్లు, లైట్లు ఏర్పాటు చేయడం అభివృద్ధి కాదని, ప్రజల జీవితాల్లో ఆర్థిక స్వావలంబన తీసుకురావడమే అసలైన అభివృద్ధి అని చెప్పారు. రైస్ మిల్లులు, ఇటుక పరిశ్రమలు, ఇసుక, మట్టి వంటి ఖనిజ సంపద విపరీతంగా ఉన్న పెద్దపల్లిని గత పాలకులందరూ దోచుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మోర మనోహర్, సయ్యద్ ఫయాజ్, ప్రమోద్ కుమార్, తిరుపతి, కల్వల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి అంటే ఈ ఫిజికల్గా పెరగడము, లేకపోతే మనేది వాళ్ళు స్వలాభంగా వాళ్ళు లాభపడమేనా, లేకపోతే కాన్స్టెన్సీ అభివృద్ధి అంటే ఏంటి? రోడ్లు వేస్తే అభివృద్ధి? రోడ్ అనేది అవసరం, నెసెసిటీ. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను నేను ఇప్పుడు ఈ గ్రామ స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి నాయకులు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వీళ్ళని అడుగుతున్నా నేను, అభివృద్ధి అంటే ఏంటిదే? మీ నాయకులనే అడుగుతున్నా నేను, మీరు సామాజికంగా ఎదిగినరా, ఆర్థికంగా ఎదిగినరా, రాజకీయంగా ఎదిగినరా, వ్యవహారికంగా ఎదిగినరా,
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సుతారి భవన కార్మికుల సంఘ 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కార్మిక సంఘం అధ్యక్షులు తలారి నర్సయ్య భిక్షపతి ఆధ్వర్యంలో సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గోక నర్సయ్య, రాజు, మల్లయ్య, రాజయ్య, చంద్రయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.